హాయ్, వెల్కమ్ టు సౌమ్యా హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్. ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటి అంటే, చాలామందికి మెడ నల్లగా అవ్వడము, డార్క్ ప్యాచెస్ అనేవి వస్తాయన్నమాట మెడ దగ్గర. మనం గొలుసు వేసుకుంటాం కాబట్టి చాలామంది గొలుసు పైనుంచే ఇలా అనేస్తారు సోప్తో, దానివల్ల ఇట్లా నల్లగా అనేది మెడ దగ్గర పేరుకుపోతుంది అన్నమాట. చాలా ఒక మందాన పేరుకుపోతుంది మెడ దగ్గర, డార్క్ ప్యాచెస్ అనేవి నల్లగా అవుతుంది మెడ, లేకపోతే ఇలా ఫ్యాట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అంటే వాళ్ళకి మెడ అనేది తొందరగా నల్లగా అయిపోతుంది అన్నమాట. సో దీనికోసం ఏం చేయొచ్చు అంటే నేను కొన్ని రెమెడీస్ టిప్స్ చెప్తాను, మీకు అనుకూలంగా ఉండేది మీరు ట్రై చేసి చూడండి ఫర్ బెటర్ రిజల్ట్స్. ఏం చేయాలి అంటే, మనము క్యుకుంబర్ జ్యూస్, కీరా దోసకాయ జ్యూస్, కీరా దోసకాయ గ్రేట్ చేసిన తర్వాత పిండితే ఒక జ్యూస్ వస్తుంది, కీరా దోసకాయది లిక్విడ్ వస్తుంది. ఆ జ్యూస్ని అందులో ఒక హాఫ్ టీ స్పూన్ ఆఫ్ లెమన్ వేయండి. లెమన్ వేసేసిన తర్వాత అది మొత్తం నెక్కి అప్లై చేయండి, మీకు ఎక్కడైతే నల్లపు ఉందో అలా మొత్తం అప్లై చేసేసి కాటన్ ప్యాడ్తో కానీ చేత్తో కానీ అప్లై చేసేసి డ్రై అయ్యేంత వరకు ఉంచండి. రోజు ఫాలో అవ్వచ్చు అన్నమాట ఈ ప్రాసెస్ని. మీరు ఒక కంటైనర్లో పోసుకొని కీరా దోసకాయ జ్యూస్ లెమన్ కలిపింది ఒక 6 డేస్ వరకు స్టోర్ ఉంటుంది అన్నమాట ఫ్రిడ్జ్లో. ఇలా చేసుకొని పెట్టుకోండి, రోజు స్నానంకి వెళ్ళి ఒక 15 నిమిషాల ముందు ఇలా చేసుకోండి, అప్పుడు మీకు ఫేర్ అనేది అవుతుంది. ఇంకొకటి ఏంటి అంటే, పెరుగు పసుపు. మనం ఎప్పటి నుంచో మనకు పెద్దవాళ్ళు చెప్తూ ఉన్నారు పెరుగు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి, పెరుగు వల్ల స్కిన్ ట్యాన్ అనేది రిమూవ్ అవుతుంది అని చెప్పేసి మనకు తెలుసు. సో అలా పెరుగు ఇంకా పసుపు రెండు కలిపేసి మెడకు అప్లై చేయండి, ఇది ఇంకొక రెమెడీ అన్నమాట. అలా అప్లై చేసేసి ఒక 15 నిమిషాలు ఉంచేసుకోండి, ఉంచేసిన కొంత తర్వాత వార్మ్ వాటర్తో రిమూవ్ చేసేసుకోండి, అలా ట్రై చేసి చూడండి. ఇంకొకటి ఏంటి అంటే, మీకు గంజి అనేది ఉంటుంది కదా ఇంట్లో, మనము రైస్ చేసుకున్నప్పుడు అన్నం వండుకున్నప్పుడు గంజి అనేది వస్తుంది. ఆ గంజిలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట ప్రాపర్టీస్, కొరియన్ ట్రీట్మెంట్స్కి కూడా ఆ గంజి అనేది వాడుతూ ఉంటారన్నమాట రైస్ వాటర్ అని చెప్పేసి. సో ఇది ఏం చేయాలి అంటే, ఒక కాటన్ ప్యాడ్ తీసుకొని ఆ ప్యాడ్ని ముంచేసేసి మొత్తం మెడకు అప్లై చేసేసుకొని ఒక 15 నిమిషాలు ఉంచుకోండి. 15 నిమిషాల తర్వాత అది రిమూవ్ చేసేసేయండి చల్ల వాటర్తో, గోరువెచ్చని నీళ్ళు కావు చల్ల వాటర్తో రిమూవ్ చేయండి. ఇలా రోజు ట్రై చేసి చూడండి. ఇంకొక రెమెడీ ఏంటి అంటే, ఇలా రోజు ఈ గంజిది అప్లై చేసేసుకొని మీరు 15 నిమిషాల తర్వాత క్లీన్ చేసేసుకోండి ఫర్ బెటర్ రిజల్ట్స్. ఇలా కనుక మీరు కంటిన్యూస్, మీకు ఏదో మీకు ఏ రెమెడీ అయితే నచ్చిందో, ఏదైతే మీరు అనుకూలంగా ఫీల్ అవుతారో ఆ రెమెడీని అట్లీస్ట్ ఆ ఒక్క రెమెడీనే ఫాలో అవ్వండి. చెప్పాను కదా అని ఆ మూడు ఒకేసారి ట్రై చేయడం కాదు, ఒకటే రెమెడీ ఒక 1 మంత్ కంటిన్యూస్గా ఫాలో అయ్యి చూడండి. మీ మెడ దగ్గర ఉన్న నలుపు అనేది పోతుంది, డార్క్ ప్యాచెస్ అనేవి మెడ దగ్గర తగ్గుతాయి, మెడ అనేది నా అందంగా ఉంటుందన్నమాట, ఫేర్గా మీ కాంప్లెక్షన్కి సరిపోయేంత ఫేర్గా వస్తుందన్నమాట. ఇలా ట్రై చేసి చూడండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.